2009లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టుపై బాంబు దాడి జరిగిన తర్వాత మళ్లీ ఆ దేశానికి ఏ జట్టు వెళ్లలేదు. కానీ ఈ మధ్య మళ్లీ పాకిస్తాన్ కు అంతర్జాతీయ జట్లు రావటం ప్రారంభించిన తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు భద్రతా కారణాలను సాకుగా చూపి పాక్ పర్యటన నుండి తప్పుకున్నాయి. దాంతో పాకిస్తాన్ బోర్డు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇటీవల వెస్టిండీస్ పాకిస్తాన్ లో పర్యటించిన దానిని కరోనా దెబ్బ కొట్టింది. అయితే ఇప్పుడు 24 ఏళ్ల తర్వాత మొదటిసారి ఆస్ట్రేలియా జట్టు ఈ ఏడాది మార్చ్ ఏప్రిల్లో పాకిస్తాన్లో పర్యటించేందుకు సిద్ధమైంది. ఈ పర్యటనలో ఆసిస్ 3 టెస్ట్ మ్యాచ్లు, 1 టీ20, 3 వన్డే సిరీస్లు ఆడనుంది. కివీస్, ఇంగ్లాండ్ జట్లు వెళ్లిన తర్వాత ఇప్పుడు ఆసిస్ వంటి జట్టు వస్తుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ పర్యటనపై పాకిస్తాన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుండగా ఆ జట్టు వికెట్ కీపర్, ఓపెనింగ్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆసిస్ తమ దేశానికి వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఇటీవల కాలంలో కొన్ని జట్లు అనవసర కారణాలతో పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకున్నాయని, దానివల్ల తమ దేశ క్రికెట్ బోర్డును భారీగా నష్టాల పాలు చేసిందని వాపోయారు. కానీ ఇప్పుడు 24 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ పర్యటనకు ఆస్ట్రేలియా వస్తుండటంతో ఆ జట్టుకు తమ దేశం మొత్తం స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది అని అన్నారు. అయితే ఆసిస్తో ఈ బంధం బలపడేందుకు తమ పాక్ బ్యాటింగ్ కన్సల్టెంట్ మాథ్యూ హెడెన్ అద్భుతమైన సహకారాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు. అలాగే సిరీస్ కోసం తాను చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని రిజ్వాన్ చెప్పారు. Yeah.